రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు బాక్సాఫీస్ పై గర్జిస్తున్న విషయం తెలిసింది. ఈ చిత్రం 2 వారాలు ముగించుకుని 3వ వారంలో అడుగు పెట్టింది. ఈ 3వ వారంలో కూడా ఈ వీకెండ్ కి రారాజు రామ్ చరణే. రంగస్థలం చిత్రం రిలీజ్ అయినప్పుడు ఆ వీకెండ్ కి రారాజు రంగస్థలం చిత్రమే. ఆ తర్వాత వచ్చిన సెకండ్ వీక్ లో మరికొన్ని సినిమాలు రిలీజ్ అయింది. అయినా ఆ సినిమాలను నెట్టేసి ఈ చిత్రమే మళ్లీ వీకెండ్ కి రారాజు అయింది 2వ వారంలో కూడా. ఇక 3వ వారానికి కూడా మరో సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా ఈ చిత్రం ముందు నిలవలేకపోయింది. 3వ వారంలో కూడా మళ్లీ మన హార్సీనే. ఈ చిత్రం 100 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఈ చిత్రం సంబంధించిన సక్సెస్ మీట్ ను కూడా నిన్ననే జరుపుకుంది చిత్ర యూనిట్. ఈ చిత్రం యొక్క టోటల్ కలెక్షన్ 16వ రోజుకి దాదాపు 190 కోట్ల పైగానే వసూలు చేసిందని సమాచారం. అతి త్వరలో 200 కోట్ల క్లబ్ లో చేరబోతుంది చిత్రం. అసలు ఈ చిత్రం రిలీజ్ కు ముందు అంచనాలు ఉన్నాయి, కానీ భారీ స్థాయిలో అంచనాలు లేవు. ఎందుకంటే ఒక పల్లెటూరి నేపథ్యంతో కూడుకున్న చిత్రం కాబట్టి ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ. కానీ ఈ చిత్రం ఎంతో పెద్ద విజయాన్ని సాధించింది. ఎంత పెద్ద విజయం అంటే రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది చిత్రం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.